వ్యవస్థలో ఓ సమూహంలో న్యాయం జరగడం ఆలస్యం కావచ్చు కానీ అసాధ్యం మాత్రం కాదు. చాలాసార్లు చాలా విషయాల్లో అదే జరిగింది. ఇప్పుడు ప్రొఫెసర్ సాయిబాబా విషయంలోనూ అదే ప్రూవ్ అయింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో నాగ్పూర్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇంతకీ ఎవరి సాయిబాబా? ఆయనపై ఉన్న ఆరోపణలు ఏంటి? సాయిబాబా ఎపిసోడ్ నేర్పుతున్న పాఠం ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. వీరికి మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై మహారాష్ట్రలోని గచ్చిరోలి కోర్టు యుఏపీఏ కింద జీవిత ఖైదు విధించింది. అయితే దాదాపు 8 ఏళ్ల తరువాత ఈ కేసులో సాయిబాబాకు ఊరట లభించింది. సాయిబాబాతో పాటు మరో 5గురికి విధించిన శిక్షలను బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. సాయిబాబాతో పాటు ప్రశాంత్ రాహి, హేమ్ మిశ్రా, విజయ్ టిక్రీ, పాండు నరోటి, మహేష్ టిక్రీ శిక్షలను కోర్టు కొట్టేసింది. చివరి నిమిషంలో విడుదలను అడ్డుకునేందుకు ఎన్ఐఏ ప్రయత్నాలు చేసినా కోర్టు అంగీకరించలేదు. ఇన్నేళ్లెందుకు ఎలా ఆలస్యమైందని పక్కన పెడితే సాయిబాబా జీవితం గొప్ప పాఠంగా మారింది. ఓ వ్యవస్థ మీద సామాన్యుడు పోరాటం చేస్తే చివరికా వ్యవస్థలోని ఓ భాగమే ఇప్పుడు అతని స్వేచ్ఛను అందించడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 2017 మార్చిలో యుఏపీఏ చట్టం కింద ఆయన్ను దోషిగా నిర్ధారించిన కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వైకల్యంతో చిన్నప్పటి నుంచి ఇబ్బందులు పడ్డ సాయిబాబా మానవ హక్కుల పరిరక్షణ కోసం తీవ్రంగా పోరాడారు. 2004లో లీగ్ ఆఫ్ పీపుల్స్ స్ట్రగుల్లో పాలు పంచుకోవడంతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు మొదలైంది. 2005లో రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్లో చేరారు. 2012లో ఆర్డీఎఫ్ పై ఏపీ సర్కార్ నిషేధం విధించగా 2009లో మావోయిస్టుల ఏరువేతకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా గళమెత్తారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణల్లో మే 2014లో సాయిబాబాను అరెస్టు చేశారు. అనారోగ్య కారణాలతో జూన్ 2015లో బాంబే హైకోర్టు బెయిలిచ్చింది. డిసెంబర్ 2015న ఆయన మరోసారి జైలుకెళ్లారు. ఆ తరువాత 2016 ఏప్రిల్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. మార్చి 2017లో సాయిబాబాకు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. కొంతకాలం కిందటి వరకు ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు విరసం నేత వరవర్రావు ఆరోగ్యం విషయంలో వారి బంధువులు అభిమానుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వం వారికి జైలులో సరైన వైద్య సదుపాయాలు కల్పించడం లేదని, కరోనా వైరస్ పేరుతో చంపేయడానికి కుట్ర చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. కేసుల్లో తీవ్రత దృష్ట్యా వయస్సు, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వకూడదని కోర్టులో వాదిస్తూ వచ్చింది. అయితే తనకు మెడికల్ పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు తిరస్కరించడంతో అక్టోబర్ 2020లో సాయిబాబా నిరాహార దీక్ష చేశారు. చాలా మలుపుల తరువాత ఇప్పుడు కేసు కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్ సాయిబాబా అరెస్ట్, ఆ తర్వాత విచారణ, ఇప్పుడు కేసు కొట్టివేయటం, ఈ ప్రాసెస్ అంతా గొప్ప పాఠం నేర్పుతోంది. ఇంతకీ సాయిబాబా ఎపిసోడ్ జనాలకు వినిపిస్తున్న సందేశం ఏంటి? జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఒకటి, వ్యవస్థ మీద సామాన్యుడు పోరాటం చేస్తే ఇలా ఉంటుందా? 2, ప్రొఫెసర్ సాయిబాబా ఎపిసోడ్ చెబుతుందేంటి? 3, న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ రాకుండా ఉండదా? 4, శంకించిన వ్యవస్థలో ఓ భాగమే సాయిబాబాను ఆదుకుందా? వైద్య పరిభాషలో చెప్పాలంటే సాయిబాబాకు 90% వైకల్యం ఉంది. 5ళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. 2 కాళ్ళు నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. అలాంటి వ్యక్తి సామాన్యుడిగా పోరాటం చేశాడు. జైలు శిక్ష అనుభవించిన తరువాత ఖైదీగానూ పోరాటం చేశాడు. తన జైలు గదిలోనూ సీసీటీవీ ఏర్పాటు చేస్తే ఖైదీగా దానికోసం కూడా
పోరాటం చేశారు. 2014 నుంచి జైల్లోనే ఉన్న ఆయన అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ లాంటి సమస్యలు ఉన్నాయి. హృద్రోగ సమస్యలు ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2017 ట్రయల్ కోర్టు తనను దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ సాయిబాబా అప్పీల్ దాఖలు చేయగా ఇప్పుడు భారీ ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాలు, దేశానికి వ్యతిరేకంగా చేసే కార్యకలాపాలకు పాల్పడినందుకు సాయిబాబాతో పాటు ఒక జర్నలిస్ట్, జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థితో ఇతరులను మార్చి 2017 మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్ట్ దోషులుగా నిర్ధారించింది. అయితే సాయిబాబాకు ఉన్న అంగవైకల్యం కారణంగానైనా బెయిల్ ఇవ్వలేదు. దీనిపై ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు ఎన్నోసార్లు నిరసన తెలియజేశాయి. అయినా సరే న్యాయస్థానం చాలా కఠినంగానే వ్యవహరించింది. అలాంటిది కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. అందరినీ నిర్దోషులుగా తేల్చింది. పైగా అందరినీ వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసులో సాయిబాబా అరెస్టు కావడంతో ఢిల్లీ యూనివర్సిటీ ఆయన్ను సస్పెండ్ చేసింది. 2021 ఆయన్ను పూర్తిగా విధుల నుంచి తొలగించింది. ఇప్పుడు సాయిబాబా నిర్దోషిగా తేలడంతో ఆయన ఉద్యోగం సంగతేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 8 ఏళ్లుగా ఆయన నిందను మోస్తూనే వచ్చారు. ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన కుటుంబము ఇబ్బందులు పడింది. కోర్టు ఇప్పుడు నిర్దోషిని చెప్పడం బాగానే ఉంది, మరి కోల్పోయిన కాలం సంగతేంటి, ఆయన కెరీర్ పరిస్థితి ఏంటి, వీటికి సమాధానాలు కావాల్సి ఉంది. మరి ఇన్నాళ్లు జైల్లో అతను అనుభవించిన మానసిక క్షోభ, ఆయనపై ఆయన కుటుంబంపై పడిన ముద్రకు జవాబు చెప్పేదెవరు? ఇక సాయిబాబా పూర్తి జీవితం ప్రతి ఒక్కరికి ఓ పాఠంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యవస్థలపై ఓ సామాన్యుడు పోరాటం చేయాలనుకున్నాడు, నినదించాడు, ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ వ్యవస్థలే అతని స్వేచ్ఛకు, మనుగడకు ప్రతిబంధకాలుగా మారాయి, సంకెళ్లుగా మారాయి. 8 ఏళ్లు ఊచలు లెక్కించేలా చేశాయి. న్యాయం మనదే అయితే మన వైపు వచ్చి తీరుతుంది. న్యాయం జరగడం లేటవచ్చేమో, జరగకుండా మాత్రం ఉండదు. సాయిబాబా ఘటనలో తెలుస్తోంది అదే. ఓ వ్యవస్థపై ఆయన పోరాడితే ఆ వ్యవస్థలోని ఓ భాగమే ఇప్పుడు అండగా నిలిచింది, నిర్దోషిగా మళ్ళీ ప్రపంచం ముందు నిలబెట్టింది. అందుకే ఏది ఏమైనా న్యాయం ఆలస్యంగా జరగొచ్చు, కానీ జరిగి తీరుతుంది. సత్యమేవ జయతే, ఇది మాత్రం క్లియర్ కట్.